ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన రాజకీయం, ఒక డౌట్ నాకు క్లారిఫై చేయండి. ఇప్పుడు బీజేపీ ఎవరు ఏం చేయలేరు, క్లారిఫై చేయటం చిన్నగా చిన్నగా మీరైనా చేయండి, మీరైనా చేయండి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాడుతుంది, బీజేపీ టీడీపీ జనసేన ఒక సైడ్ పోరాడుతుంది, ఒక దిక్కేమో వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది. నాకేమంటే మోడీ గారికి ఇటు వీళ్ళు వచ్చినా బీజేపీ వచ్చినట్టే, చంద్రబాబు నాయుడు వచ్చినా బీజేపీ వచ్చినట్టే, వైఎస్ఆర్ వచ్చినా బీజేపీ వచ్చినట్టే. మీకు చంద్రబాబు నాయుడు వస్తే మీరు వచ్చినట్టే కదా. మన తెలంగాణలో మీరు చట్టా పట్టాలు వేసుకోలేదా, తిరగలేదా? మీరా నీతులు చెప్పేది మాకు? మన తెలంగాణలో మీరు తెలుగుదేశం ఎలా కలిసారు అందరు చూడలేదా? 400 స్థానాలు వస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తుంది తెలుగుదేశంలో, క్లారిటీ అడుగుతున్నారా? మీరు కూడా చెప్తున్నారా ఆంధ్ర గురించి క్లారిటీ ఇవ్వండి జగన్ రెడ్డి గారికి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లీడర్ బీగే కాంగ్రెస్ లీడర్ ఆయన ఏమంటే ఎవరు వచ్చినా భారతీయ జనతా పార్టీ కదా అంటున్నాడు ఆయన. అసలు వాళ్ళు రారు కదా, ఎన్డీఏనే కదా, ఎవరు వచ్చినా పార్టీ కదా. ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ ముఖ్యం, అది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇష్యూ బేస్డ్ గా మేము సపోర్ట్ చేశాం నిధుల కొరకు. అది అది ఒక ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉండాల్సిన రిలేషన్షిప్ కొనసాగాం. మేము ఎక్కడ బీజేపీతో కలిసి ఎలక్షన్స్ పోటీ చేయలేదు. ఒక చిన్న డౌట్ అండి చెప్పండి, వివేకానందరెడ్డి హత్య సంబంధించి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నుండి కూడా ఎవరో తేలలే, జగన్ గారు ముఖ్యమంత్రి నుండి తేలలే. రేపు మీరు పొరపాటున అధికారంలో వచ్చినా కూడా తేలదు, మీరు అధికారంలోకి వచ్చినా ప్రధానమంత్రి ఉన్నా తేలలే. ఎవరు పరిపాలన ఆంధ్రప్రదేశ్, సరే ఓటర్లు అయితే కూడా తేలని రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే, అందుకనే బీజేపీ ఎన్డీఏ కావాలని కోరుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రైట్.